మీ ప్రార్థనకు జవాబు మీ ముందే నిలబడి ఉంది. నేను నమ్ముచున్నాను ఆత్మలోకంలో దేవుడు ఇచ్చిన ప్రార్థనకు జవాబు ఇట్ ఈస్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందు నిలబడి ఉంది పిల్లరా. మీ ప్రార్థన మీ విన్నపాలు దేవుడు వింటున్నాడు. మీ ప్రార్థనకు జవాబు మీ కంటి వద్దకు మీ ఇంటి వద్దకు ప్రభు పంపించి మిమ్మల్ని ఆదరించి ఆదుకొని ఆయన నామాన్ని ఘనపరచుకునుగాక. యేసు ప్రభువారు ఎందుకన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తెరవబడునని. ఎందుకు ప్రభు ప్రార్థించమని అన్నారు? మన అవసరతలు అని తెలీదా? తెలుసు కదా. మరి ఎందుకు ప్రార్థించాలి? మీకు పోలీస్ స్టేషన్ గురించి తెలిస్తే ఇది కూడా మీకు అర్థమవుద్ది. ఫైర్ స్టేషన్ నుండి ఫైర్ ఇంజిన్ ఎవరింటికి వస్తుంది? వారంతా మనకు సహాయం చేయడానికే ఉన్నారు. ఫైర్ స్టేషన్ నుండి ఫైర్ ఇంజిన్ రావాలన్నా, పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు రావాలన్నా, మీ పక్షంగా సహాయపడాలంటే ఎవరింటికి వస్తారు? వీధిలో చాలామంది ఉండొచ్చు. ఎవరింటికి వారు వస్తారు చెప్పండి? ఎవరు ముందు కాల్ చేస్తారు? ఫస్ట్ కాల్ అనండి ఒకసారి. మొట్టమొదటిగా ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ పక్షంగా వస్తారు. కేసును టేకప్ చేసినప్పుడు కూడా ఏ వ్యక్తి నుండి వచ్చిందో ఆ వ్యక్తి గురించే ముందు రాసుకుంటారు. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ ఉన్నదే రక్షక భటులు సహాయం చేయడానికి. మరి అందరి ఇళ్ళకు వారు రారు. కాల్ చేసిన వారికే ఆ సహాయం పొందగలిగారు. కాల్ చేసినప్పుడే వారికి రెస్పాండ్ అయ్యారు. మరి వాళ్ళందరి కోసం ఉన్నారు, అందరి కోసం ఉన్నారు. కాల్ చేసిన వారి యుద్ధకే వచ్చారు. అలాగే దేవదూతలు అందరి కోసం ఉన్నాయి, దేవుడు అందరి కోసం ఉన్నాడు. కానీ ఎవరి యుద్ధకు ఆయన సహాయం పంపుతాడంటే ఆయన ప్రార్థనలో ప్రభువా సహాయం దయచేయము, కృపగల దేవా నాకు ఈ సహాయం కావాలి అని మొరపెడుతున్న వారి యుద్ధకు ఆయన వస్తాడని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడాడు. నా ప్రార్థనలన్నీ ఫలింపచేయును, ప్రభు కృప నన్నెన్నడూ వీడదు. నా ప్రార్థనలన్నీ ఫలింపచేయును, ప్రభు కృప నన్నెన్నడూ వీడదు. హల్లెలూయా.